मुंबई में मरोसारी रेव पार्टी भग्न एनसीबी अधिकारी दर्याप्त मुम्मरम शिप पार्टी निर्वहिंचारो इंदुलो बालीवुड सूपर स्टार कुमारलनु एनसीबी अदुपुलोकि तीसुकुंदी एनसीबी अधिकारुल अदुपुलो प्रमुख बालीवुड स्टार शाहरुख खान कुमारुडु आर्यन खान उंडडं कलकलं रेपुतोंदी अतन्नि एनसीबी अधिकारुलु विचारिस्तुन्नारु आर्यन खान ड्रग्स तीसुकुन्नाडा लेदा अने कोणंलो विचारण चेस्तुन्नारु मुंबई में मरोसारी रेव पार्टी भग्न एनसीबी अधिकारुलु दर्याप्त मुम्मरम चेसिंदी शिप पार्टी निर्वहिंचारो इंदुलो बालीवुड सूपर स्टार कुमारुलनु कूडा एनसीबी अदुपुलोकि तीसुकुंदी एनसीबी अधिकारुल अदुपुलो प्रमुख बालीवुड स्टार कुमारुडु उंडडं कलकलं रेपुतोंदी अतन्नि एनसीबी अधिकारुलु विचारिस्तुन्नारु बालीवुड स्टार कुमारुडु ड्रग्स तीसुकुन्नाडा लेदा अने कोणंलो विचारण चेस्तुन्नारु मुंबई शिवारलो रेव पार्टी पै नार्को कंट्रोल ब्यूरो अधिकारुलु दाडुलु जरपडं कलकलं रेपिंदी तीरंलोनी क्रूज शिप पार्टी जरगडं विशेषं रेव पार्टीलो ड्रग्स विनियोगिस्तुन्नारंटू समाचारं रावडंतो निन्न अर्धरात्रि तनिखीलु चेशारु अधिक मोत्तंलो कोकैन एंडीनी स्वाधीनं चेसुकुन्नारु पलुवुरु युवती युवकुलनु अदुपुलोकि तीसुकुन्नारु अधिकारुलु बालीवुड स्टार्स कु चेंदिन पलुवुरु कोडुकुलु అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు రానా చెప్పండి బాలీవుడ్ స్టార్స్ కుమారులు ఉన్నటువంటి రేవ్ పార్టీలో వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి జ్యోతి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి కేసు అని చెప్పుకోవచ్చు మహారాజా డ్రగ్స్ కోసలో మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది విజయవాడ ప్రాంతానికి సమీపంలో ఎన్సీబీ బృందం దాడి చేసింది గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ ను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేసిన డ్రగ్స్ ముఠాను వారు పట్టుకురావడం జరిగింది ఎఫిడ్రిన్ తయారీ హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్టు ఈ విచారణలో వెల్లడిగారుంటూ మరొకసారి డ్రగ్స్ కేసులు హైదరాబాద్ హస్తం అనేది ఉందనేది బయటపడడం జరిగింది ప్రతిసారి కూడా ఎక్కడ డ్రగ్స్ పట్టుబడిపోయినా ఏదో ఒక రకంగా లింక్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు ముంబైలోనే అంతే ఏపీ డ్రింక్ బృందం ఇవాళ స్వాధీనం తీసుకోవడం జరిగింది మాదక ద్రవ్యాల తయారీ హైదరాబాద్ లో జరుగుతున్నట్టుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో మాదక ద్రవ్యాలు ముడిసరుకు హైదరాబాద్ కు దిగుమతి చేసుకుని ఎపిట్రిన్ గా దాన్ని మార్చి అక్రమంగా దందా సాగిస్తున్నారనేసి కూడా వారు విచారణలో వెల్లడించుకున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు విదేశాలకు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా ఎన్సీబీ ఇవాళ గుర్తించడం జరిగింది దాంతోపాటు మామూలుగా అయితే ఇండియన్ మార్కెట్ లో 50,000 విలువ చేసే ఎపిట్రిన్ ఆస్ట్రేలియా 5 లక్షల దాకా పలుస్తుందిగా అధికారులు చెప్తున్నారు ఏమైనా కానీ ఇవాళ మొత్తం 10 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది విచారణ కొనసాగుతుంది ఈ అరెస్ట్ విషయంలో మాత్రం బాలీవుడ్ స్టార్స్ సంబంధించిన ఇద్దరు స్టార్స్ కుమారులు ఆ పార్టీలో ఉండడము ఆ క్రూజ్ లో ఉండడము వారిపై కూడా నిఘా పెట్టడం వారిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అరెస్ట్ చేసి వారందరినీ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎట్లుంది అసలు ఈ క్రూజ్ లో ఇంత భారీ స్థాయిలో ఎక్కడికి పోతుంది అక్కడ పార్టీ ఎవరు అరెంజ్ చేశారు అసలు ఈ పార్టీకి కానీ ఈ డ్రగ్స్ ముఠాకి కానీ ఎంతవరకు సంబంధం ఉందని దానిలో ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది దానికి తోడు కూడా ఈ విషయం డిజిటల్ మీడియా కూడా
సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఎవరు కూడా బయట పెట్టట్లేదనేది కూడా ఒకసారి ట్విట్టర్ లో గానీ ఫేస్బుక్ లో గానీ భారీ స్థాయిలో కూడా విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. గతంలో ఏదైతే సుభాష్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత అది మర్డర్ అయిన తర్వాత దాని మీద చూపించినటువంటి శ్రద్ధ పూర్తి స్థాయిలో అతను డ్రెస్ తీసుకున్నాడు అనేది మీడియా మొత్తం అట్లా మొబిలైజ్ చేసింది. కానీ ఇప్పుడు బడా స్టార్ హీరోకి సంబంధించినటువంటి ఇద్దరు కొడుకులు ఇప్పుడు దొరికిపోయినా కూడా ఒక మీడియా మౌనంగా ఉందనేది కూడా కొంతమంది టాప్ సెలబ్రిటీస్ కూడా ట్విట్టర్ లో ఫేస్బుక్ లో కామెంట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ విషయానికి మాత్రం ఈ డ్రెస్ ముఠాన్ని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో గత 10 రోజుల నుంచి కూడా ఈ పార్టీపై సమాచారం ఉంది. ఆ క్రూయిస్ లో ఏదో సంథింగ్ జరుగుతుంది. పైగా మోస్ట్ లగ్జరీస్ చాలా పెద్ద పెద్ద అక్కడికి ఆ పార్టీలు చూస్తుంటారు కాబట్టి దీనిపైన కన్నే పక్కా సమాచారం మేరకు కూడా వీళ్ళు నార్కోటిక్ సంబంధించినటువంటి ఆఫీసర్ ముందు అక్కడ దాడులు చేసి అక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో కూడా ఆ బాలీవుడ్ చెందినటువంటి ఇద్దరు కుమారుల్ని కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రైవేట్ గా కూడా వారి నుంచి కూడా కీలకమైన సమాచారం కూడా తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు కేసు ఖచ్చితంగా పక్కదోవ పడిపోతుంది అనేది కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పడాపడ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. పైగా బాలీవుడ్ కి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ శివసేన గవర్నమెంట్ కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఈ కేసు ఖచ్చితంగా కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే పట్టుబడినటువంటి ఆ కుమారులకు సంబంధించినటువంటి అన్ని డేటా ఇటు ఫోన్ కూడా.